Hi friends, welcome to my channel Fiber Tech with Sandeep Polisetti. Today's topic is what is internet. General ga entante internet gurinchi chaala mandiki chaala rakala doubts aithe untundi. Internet anedi ekkada nunchi vastundi, asalu idi ela work out avutundi anna dani gurinchi complete ga manaku oka clear idea aithe undadu chaala mandiki. Entante aa internet ane padanni mana ekko use chestam gaane aa internet anedi ela work avutundi, ekkada nunchi aithe manaku ee internet data anedi vastundi ane vishayaniki aithe manakantu oka clarity aithe ledhu. So ee video lo nenu aa clarification anedi meeku ivvadam kosam ee video aithe nenu tayar chesanu. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎండ్ ఆఫ్ దిస్ వీడియో మీకు ఏంటంటే ఇంటర్నెట్ గురించి ఒక క్లియర్ కట్ అవగాహన అయితే ఖచ్చితంగా వస్తుందని ఆశిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంటర్నెట్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఎ వాస్ట్ నెట్వర్క్ విచ్ కనెక్ట్స్ టు ది ఎవ్రీ పర్సన్ అనమాట. అంటే అందరిని కలుపుకుంటూ వెళ్ళేది ఇంటర్నెట్ అనమాట. ఈ వర్చువల్ ప్రపంచంలో మనం ప్రతి మనిషితోని కమ్యూనికేట్ చేయడానికి ఇంటర్నెట్ అనేది ఒక డేటా సెండ్ చేయడానికి కావచ్చు, లేదా ఒక మనిషితో ఒక కంప్యూటర్తో ఇంకో కంప్యూటర్ కమ్యూనికేట్ అవ్వడానికి ఇంటర్నెట్ అనేది యూజ్ చేస్తారు. జనరల్గా మనం లోకల్ ఐఎస్పి నుంచి మనం సిగ్నల్ తెచ్చుకుంటున్నాము. కంట్రోల్ రూమ్లో ఓఎల్టీ అయితే ప్లేస్ చేస్తున్నారు అండ్ సిగ్నల్ స్ప్లిట్ చేసి కస్టమర్ ఎండ్లో మన ఓఎన్టీయూస్ అయితే ప్లేస్ చేస్తున్నారు. ఓఎన్టీయూస్ నుండి ఇంటర్నెట్ అయితే కనెక్ట్ అవుతున్నారు. ఇంతవరకు మాత్రమే తెలుసు. కానీ ఇక్కడ నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే అదర్ దాన్ దట్ ఇక్కడ మనకేంటంటే ఒక లోకల్ ఐఎస్పి నుంచి వచ్చే సిగ్నల్ బేస్ చేసుకుని మన ఓఎల్టీ నుంచి మనం ఇంటర్నెట్ ఇస్తున్నాము అని అనుకుంటున్నాను. ఇంటర్నెట్ ఇవ్వడం అనేది ఇక్కడ పాయింట్ కాదు. ఇంటర్నెట్ నెట్వర్క్ లోకి మనం ఒక యూజర్ని యాడ్ చేస్తున్నమాట. ఈ వరల్డ్ వైడ్ కంప్లీట్ ఈ వరల్డ్ నెట్వర్కింగ్ లో మనం ఒక యూజర్ని ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకోవడానికి అంటే కమ్యూనికేట్ చేయడానికి మనం యాక్సెస్ ఇస్తున్నాం ఒక కస్టమర్కి. సో దాన్ని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్గా మనం అనుకుంటాం అనమాట. అదే ప్రొవైడర్స్గా మనం మాట్లాడుకునేది ఏంటంటే ఈ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ప్రపంచంలో అంటే కంప్లీట్గా మనం ఉన్న కంప్లీట్ ఇంటర్నెట్లో సర్వీస్ అనేది మనం ఇస్తున్నాం అంట. అంటే ఏంటంటే మనం యాక్సెస్ డోర్ అనేది ఓపెన్ చేస్తున్నాం కస్టమర్కి. సో ప్రపంచాన్ని మీట్ అవ్వడానికి ఒక యాక్సెస్ డోర్ అని ఇస్తున్నాం అనమాట. ఓకే, సో దీన్ని నేను ఎగ్జాంపుల్గా చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే క్రియేట్ చేశాను. ఇదేంటంటే ఒక పోస్ట్ కాన్సెప్ట్ అనమాట. పోస్ట్ కాన్సెప్ట్ అంటే ఎలా ఉంటుందంటే మనం ఒక లెటర్ అనేది పోస్ట్ చేయాలనుకోండి. ఫర్ సపోజ్ దానికి ఒక ఫ్రమ్ అడ్రస్, ఒక పిన్ కోడ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అంటే ఒక నేమ్, అడ్రస్, పిన్ కోడ్. సో ఇక్కడ నుండి ఈ పోస్ట్ మ్యాన్ ఉన్నారు కదా, ఈ పోస్ట్ మ్యాన్ అనేవాళ్ళు ఒక ఎల్సీఓ అనుకోండి. ఫర్ సపోజ్ ఒక విలేజ్లో ఒక 200 పీపుల్కో 400 పీపుల్కో ఒక పోస్ట్ మ్యాన్ ఉన్నాడు, అంటే ఒక లోకల్ కేబుల్ ఆపరేటర్ అనుకుందాం. అక్కడ నుంచి డేటా పోస్ట్ అనేది తీసుకెళ్ళి సబ్ పోస్ట్ ఆఫీస్లోకి ఇచ్చిన తర్వాత అక్కడ నుండి దాన్ని సెగ్రిగేట్ చేసి హెడ్ పోస్ట్ ఆఫీస్కి అయితే రీచ్ అవుతుంది. రీచ్ అయిన తర్వాత ఫర్ సపోజ్ మీరు ఇంటర్నేషనల్ పోస్ట్ చేయాలనుకోండి, త్రూ ఫ్లైట్స్ ద్వారా పంపిస్తారు. లేదు ఒక నార్మల్గా పోస్ట్ చేయాలనుకోండి, వే చూసుకుంటారన్నమాట, రోడ్ వే ఉందా లేకపోతే షిప్ వే ఉందా అని చెప్పి. సో దాన్ని బేస్ చేసుకొని ఆ పోస్ట్ అయితే సెండ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ అది రీచ్ అయిన తర్వాత మనకి ఇక్కడ హెడ్ పోస్ట్ ఆఫీస్లో మళ్ళీ సెకండ్ రీజియన్కి వచ్చి, రీజియన్ నుంచి మళ్ళీ ఆ పోస్ట్ ఆఫీస్కి వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఎవరికైతే మనం సెండ్ చేయాలనుకుంటున్నామో అక్కడికి రీచ్ అవుతుంది అనమాట. సో సేమ్ వే ఇక్కడ ఈ ఏరియా నుంచి కూడా మనం అదే రివర్స్ ప్యాటర్న్ అయితే చేయొచ్చు. సో ఇక్కడ పాత్ అనేది ఇండికేట్ చేశాను చూసారా, ఫ్లైట్ కావచ్చు, షిప్ కావచ్చు, లేకపోతే రోడ్ వే కావచ్చు. ఇది ఎలా ఇండికేట్ అవుతుంది, మనం వే ఆఫ్ కమ్యూనికేషన్ అనేది మనం ఎంత దూరం ఎంత లెంగ్త్ ఉంటే దానికి వేకి తగ్గట్టుగా మన కమ్యూనికేటివ్ మెథడ్ అనేది మారిపోతుంది. సో ఫర్ సపోజ్ మనం టెలికమ్యూనికేషన్ తీసుకోండి, ఫర్ సపోజ్ మనం రోడ్ వే లేని చోట మనం టవర్ యూజ్ చేస్తాం, అంటే ఇక్కడ రోడ్ వే లేని చోట మనం ఫ్లైట్ యూజ్ చేస్తున్నాం అనుకోండి కమ్యూనికేట్ చేయడానికి, అంటే ఇక్కడ నుంచి అక్కడికి ట్రావెల్ అవ్వడానికి, పోస్ట్ ట్రావెల్ అవ్వడానికి. ఫర్ సపోజ్ అక్కడ రోడ్ వే లేదు, ఎయిర్ వే లేదు, ఓన్లీ వాటర్ వే ఉంది అనుకున్నాను. వాటర్ వేలో షిప్ ద్వారా మనం ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాము ఆ కమ్యూనికేటివ్ ఇన్ఫర్మేషన్ని. సో ఇదే ప్యాటర్న్లో ఏంటంటే సేమ్ మెథడాలజీలో మన ఇంటర్నెట్ ప్రాసెస్ కూడా నడుస్తుంది అనమాట. ఫర్ సపోజ్ ఈ పోస్ట్ మ్యాన్ అనేది నేను ముందుగా చెప్పాను ఎల్సీఓగా కన్సిడర్ చేసుకుంటే,
ఇది టూ వే కమ్యూనికేషన్ అనమాట. ఒక ఇన్ఫర్మేషన్ మనకు కావాలి అనుకుంటే ఎండ్ కస్టమర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది మళ్ళీ రివర్స్ బ్యాక్ తీసుకుంటుంది అనమాట. ఎప్పుడైతే ఇది హెడ్ పోస్ట్ అఫేర్స్ అనేది ఒక రీజనల్ ఐఎస్పీ అనుకున్నాం అనుకోండి, గ్లోబల్ కనెక్ట్ అవ్వాలంటే మనం ఈ గ్లోబల్ సర్వీస్ లోకి ఎంటర్ అవుతాం. ఇఫ్ ఇన్ కేస్ మనకి రీజనల్ లోనే మనకి కమ్యూనికేట్ చేయాలి అనుకున్నారు అనుకోండి, ఫర్ సపోజ్ ఒక ఏరియాలో ఒక పోస్ట్ కి రీచ్ అయ్యాం, అక్కడ నుండి ఇంకొక రీజన్ కి వెళ్ళడానికి ఈ గ్లోబల్ అవసరంలా మనకి నామినల్ గా ఒక బస్ లో మనం ఆ లెటర్ అనేది ఒక ఊరికి ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు అది రీజన్ టు రీజన్ సరిపోతుంది. ఎప్పుడైతే మనం అవుట్ ఆఫ్ రీజన్ వెళ్తున్నామో, గ్లోబల్ నెట్వర్క్ లోకి వెళ్తున్నామో, అప్పుడు గ్లోబల్ కి కనెక్ట్ అవుతుంది అనమాట, త్రూ ఎయిర్ అలా కమ్యూనికేట్ అవుతుంది. సో ఇదే సేమ్ ప్యాటర్న్ లో ఇంటర్నెట్ సర్వీసెస్ కూడా మనకి కమ్యూనికేట్ అవుతాయి అనమాట. సో ఇదే ప్యాటర్న్, ఇవి ఫిజికల్గా నడిచేవి, ఇవి వర్చువల్గా నడుస్తాయి అంతే, డిఫరెన్స్ అయితే ఏముండదు. ఇవి అంతా ఫిజికల్గా నడిచేది, ఇది వర్చువల్గా నడిచేవి, టూ వే కమ్యూనికేషన్. సో దీన్ని నేను కొంచెం ఎలాబొరేట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఎక్కడైతే మనం ప్రజెంట్ ఎల్సీఓస్ ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు అంటే రీజనల్లో ఉన్న ఒక ఐఎస్పి ప్రొవైడర్ దగ్గర ఒక ఇంటర్నెట్ సిగ్నల్ అయితే తీసుకున్నాం, ఫర్ సపోజ్ ఇక్కడ ఇంటర్నెట్ సిగ్నల్ అయితే తీసుకున్న ఒక ఎల్సీఓను ఒక ఓఎల్టీ ప్లేస్ చేసుకుని కస్టమర్లో ఎండ్లో ఒక ఓఎల్టీ ప్లేస్ చేసుకుని ఇంటర్నెట్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ నుంచి మనకి సిగ్నల్ ఎలా ట్రావెల్ అవుతుంది, ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారు అనే విషయాన్ని మనం కొంచెం డీటెయిల్ గా చూస్తే ఈ లోకల్ ఐఎస్పీస్ అన్నింటిని కలిపి ఒక రీజనల్ ఐఎస్పీ కనెక్ట్ అవుతాయి అనమాట. అంటే మనకి ఎవరైతే డేటా ఇస్తున్నారో వాళ్ళని రీజనల్ ఐఎస్పీస్ అంటాం, లైక్ టాటా కావచ్చు, లేకపోతే వడాఫోన్, ఎయిర్టెల్ ఇవన్నమాట. సో ఎప్పుడైతే మనం గ్లోబల్లో కమ్యూనికేట్ అవ్వాలి అనుకుంటున్నామో అప్పుడు గ్లోబల్ సర్వర్స్ కి అయితే కనెక్ట్ అవుతుంది, గ్లోబల్ ఐఎస్పీస్ కనెక్ట్ అవుతాం. ఈ గ్లోబల్ ఐఎస్పీస్ కనెక్ట్ అయ్యి ఈ గ్లోబల్ ఐఎస్పీస్ నుండి మనకి డేటా సెంటర్స్కి కనెక్ట్ అవుతుంది అనమాట. అసలు ఈ డేటా సెంటర్ అంటే ఏంటి, ఇందులో మనం ఎందుకు దీనికి కనెక్ట్ అవుతాము అనే దాని గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఫర్ సపోజ్ మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్లో ఒక వీడియో కాల్ చేసుకుంటున్నాం, ఎక్కడి నుంచి, ఇండియా నుండి ఒక యుఎస్కి ఒక వీడియో కాల్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ మన ఇంటికార్డ్ రూటర్ నుండి మనం కనెక్ట్ అయ్యామండి, ఒక వైఫై కనెక్ట్ అయ్యాం. కనెక్ట్ అయిన తర్వాత ఈ కనెక్టింగ్ మనకి ఏంటి, ఒక రీజనల్ ఐఎస్పి నుంచి మనకి సిగ్నల్ అయితే వస్తుంది అనమాట, ఇంటర్నెట్ సిగ్నల్. సో మనం ఒక కాల్కి ఒక నెంబర్, ఒక వాట్సాప్ కాల్ ఆర్ ఎనీథింగ్ ఒక వీడియో కాల్ చేసాం అనుకోండి, చేసినప్పుడు ఏమవుతుంది, ఏంటి, ఫర్ సపోజ్ మనం యుఎస్కి వెళ్ళాలి అంటే ఆ రీజనల్ అంటే ఆ రీజనల్ నుండి గ్లోబల్ ఐఎస్పికి కనెక్ట్ అవ్వాలి. వన్స్ కనెక్ట్ అయిన తర్వాత మనం ఏదైతే కాల్ చేస్తున్నామో ఆ కాల్కి మనం కనెక్ట్ అవ్వాలంటే అక్కడ రీజనల్ ఐఎస్పీ అనేది గ్లోబల్ కనెక్ట్ అవ్వాలి. సో ఈ కమ్యూనికేషన్ జరిగినప్పుడే మనం చేసిన కాల్ అనేది అక్కడికి రీచ్ అవుతుంది, అక్కడ కమ్యూనికేట్ చేసింది మనకి రివర్స్ రీచ్ అవుతుంది అనమాట. సో కమ్యూనికేషన్ త్రూ టూ అండ్ ఫ్రో అనేది జరుగుతుంది అనమాట ఇక్కడ. ఓకే, ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. ఫర్ సపోజ్ మీరు ఒక యూట్యూబ్లో ఒక వీడియో అనేది చూడాలి, ఫర్ సపోజ్ మీకు ఒక రూటర్కి ఒక ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది అనమాట. సో మీరు ఆ రూటర్ నుండి ఒక మొబైల్కి అయితే కనెక్ట్ అయ్యారు, మొబైల్లో మీకు ఇంకొక ఐపీ అడ్రస్ కనెక్ట్ అవుతుంది, మీ మొబైల్కి అనేది ఒక మ్యాక్ అడ్రస్ అయితే క్రియేట్ అవుతుంది. ఈ మ్యాక్ అడ్రస్ ఈ ఐపీ అడ్రస్తో ఉన్న ఫోన్ నుండి మీరు ఒక యూట్యూబ్ వీడియోని సెర్చ్ చేశారు. సెర్చ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నుండి ఆ సెర్చ్ సర్వింగ్ అనేది ఇక్కడ నుండి ఆ రీజనల్ ఏరియాకి వెళ్ళి ఆ రీజనల్ ఏరియా నుండి యూట్యూబ్ సర్వర్కి అయితే వెళ్తుంది అనమాట. యూట్యూబ్ సర్వర్కి వెళ్ళి మీరు ఏదైతే రిక్వైర్డ్ యూట్యూబ్ వీడియో కావాలనుకుంటున్నారో ఆ వీడియోని అక్కడ సెట్ చేసి అది మీ పాత్కి రివర్స్ మీ మొబైల్కి త్రూ ఐపీ అడ్రస్ ద్వారా మీ మొబైల్కి రీచ్ అవుతుంది అనమాట. సో ఈ సర్వర్స్ అనేవి ఎక్కడ ఉంటాయి, డేటా సెంటర్స్లో ఈ సర్వర్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడైతే పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ యూట్యూబ్, లేకపోతే ఫ్లిప్కార్ట్, లేకపోతే అమెజాన్, లేకపోతే మీకు నెట్ఫ్లిక్స్, ఇలాగా ఆహా ఇవన్నీ ఏంటంటే వీళ్ళు నెంబర్ ఆఫ్ డేటా సెంటర్స్ ఉంటాయంట, వాళ్ళకి సర్వర్స్ ఉంటాయి. ఆ సర్వర్స్లో మనం ఏదన్నా ఒక మూవీని సెర్చ్ చేసినప్పుడు ఆ సర్వర్స్కి మనం కనెక్ట్ అయ్యి మనకు కావాల్సిన డేటా అనేది ఇంటర్నెట్లో మనకి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఏంటంటే టోటల్ కాన్సెప్ట్ అంతా ఏంటంటే ఇప్పుడు దాకా మీరు ఒక కేబుల్ నెట్వర్క్ చేసినప్పుడు ఏంటంటే ఒక చిన్న నెట్వర్క్ అనమాట, మీకు ఎక్కడి నుంచి అయితే సిగ్నల్ వస్తుంది అక్కడ దాకా. బట్ ఇంటర్నెట్ అనేది వాస్ట్ నెట్వర్క్ అనమాట, కంప్లీట్ ఇండియా వైడ్ లేదా వరల్డ్ వైడ్ మొత్తం ప్రపంచంలో ఉన్న నెట్వర్క్స్ అన్నిటినీ లింకప్ చేస్తామన్నమాట. ఓకే, సో మనం ఒక కస్టమర్కి ఇంటర్నెట్ ఇస్తున్నాము అంటే
కస్టమర్ ని మనం ప్రపంచంలోకి ఎంటర్ చేసినట్టే, ఈ ఇంటర్నెట్ ప్రపంచంలోకి ఎంటర్ చేసినట్టే. అంటే ప్రతి ఏదైనా వర్చువల్ థింగ్స్ కావాలి అనుకుంటే కనెక్ట్ అవుతారనమాట సో దీని ద్వారా. సో ఇది ఫ్రెండ్స్ యాక్చువల్లీ నేను మీకు ఎగ్జాంపుల్ గా క్రియేట్ చేసింది ఏంటంటే, ఇది టు అండ్ ఫ్రో కమ్యూనికేషన్ తో రిలేటెడ్ ఇంటర్నెట్ అనేది. సో మనం ఉన్న ఏరియా ఏంటి అన్నది మీకు గమనించారు కదా. సో మనం ఉన్న ఏరియా పైన చాలా థింగ్స్ అనేవి జరుగుతున్నాయి. సో దీని ద్వారా నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఇంటర్నెట్ అనేది జనరల్లీ మనం సిగ్నల్ ఇచ్చాము, అది మనం కనెక్ట్ అయ్యాము, మనం ఇంటర్నెట్ సర్వీస్ ఇస్తున్నాము కాదు. సో దానిపైన జరిగే విషయాలని మనం గమనించాలి. సో అది గమనించినప్పుడే మనం ఇంటర్నెట్ వ్యవస్థలో కొంచెం ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి నేను ఈ వీడియో అయితే మీకు మీకోసం రికార్డ్ చేశాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మీరు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తేనే నేను ఇంకా ఎక్కువ కంటెంట్స్ క్రియేట్ చేసి మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీకు అందించగలను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.